నెల్లూరు జిల్లా కొండాపురం కలిగిరి మండలాల్లో సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కొండాపురంలో ఎస్ఐ వెంకటరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్ వరకు ప్రజలు విద్యార్థులు పోలీసు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరావు మాట్లాడుతూ ఎండనక వాననక 24 గంటలు విధులు నిర్వహిస్తూ అనేక మంది సంఘ విద్రోహక శక్తుల చేతిలో అసువులు బాస్తున్న పోలీసు అమరవీరులకు జోహార్లు తెలిపారు. అదేవిధంగా కలిగిరిలో సిఐ వెంకటనారాయణ ఎస్ఐ ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ జరిపారు. పోలీసు అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. మనము ప్రధానంగా పోలీస్ కమమరేషన్ డే అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అనే దానికి చూసుకుంటే 1959 అక్టోబర్ 21 నాడు ఇండియా చైనా బార్డర్ దగ్గర ఈ చైనా చొరబాటుదారులు కొంతమంది అక్షయ్ చిన్ అనే ప్రాంతంలో చొరబడి మన సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించే క్రమంలో సిఆర్పిఎఫ్కి సంబంధించిన 10 మంది పోలీసు దళాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈవెన్ ఆ రోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అది 16,000 అడుగుల ఎత్తు ప్రదేశంలో జరిగిన సంఘటన. వాళ్ళ బాడీస్ని అక్కడే బరియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చివరి చూపు చూసుకునే ఇది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఆ రోజు అక్టోబర్ 21, 1959 నుంచి మనం ఈ ప్రతి అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. మనం చూసుకుంటే 24x7 రౌండ్ ద క్లాక్ కూడా పోలీసులు ఎండనక వాననక రేయిం బావళ్ళు కష్టపడి పండగలు ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్తో కాకుండా డ్యూటీలు బందోబస్తులు విధుల్లో నిమగ్నమై ఉంటా ఉంటారు. ఇక్కడనే కాదు, పారామిలిటరీ చూసుకుంటున్నా, సోల్జర్స్ లోకల్ భద్రతా దళాలు చూసుకున్నా, వాళ్ళ డ్యూటీలో భాగంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. టెరరిస్ట్ దాడుల్లో కానీ నక్సలైట్కి ఎదురు పడినప్పుడు కానీ పోలీసులు చనిపోవడం జరుగుతూ ఉంది. ఎన్నో విధుల్లో జర్నీలలో విధులకు వెళ్ళి తిరుగు ప్రయాణాలలో పోలీసులు అసలు బాధిన సందర్భాలు ఉన్నాయి. 24 గంటలు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోయి వాళ్ళ విధుల్లో భాగంగా జరిగిన సంఘటనలు బేస్ చేసుకొని మనం 20 అక్టోబర్ 21 నాడున పోలీస్ సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీకు తెలియజేసేది ఏంటనగా, మీరు మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బైక్లు అవన్నీ బైక్లు వెళ్తూ ఉంటారు, హెల్మెట్స్ అవి కూడా యూజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. చిరస్త్రం హెల్మెట్ ఉంటే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ భాగంగా తలకి దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. మీ పిల్లలు అడుగుతూ ఉంటారు నాకు బైక్ కావాలి అని చెప్పేసి, వాళ్ళకి 18 ఏళ్ళు నిండకుండానే వాళ్ళు అడుగుతున్నారు మారం చేస్తున్నారని చెప్పేసి మీరు బైక్లు కొనిస్తూ ఉంటారు. కానీ తర్వాత ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే బాధపడాల్సింది ఎవరంటే తల్లిదండ్రులే. లైసెన్సులు కూడా తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఏ సమయం ఏ సందర్భంలో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి మీరంతా కూడా లైసెన్సులు హెల్మెట్స్ అంతా కూడా విధిగా వాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీసీ క్యామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు మీ ఇళ్ళ దగ్గర లేదనుకుంటే మంచి సెంటర్లలో బిజినెస్ ఉండే ఏరియాలలో పెట్టుకోవడం వల్ల కొన్ని దొంగతనాలు నివారించవచ్చు. దొంగతనాలు కుండీలలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, టెంపుల్స్లో గుడిలకు సంబంధించిన ఆలయ ప్రధాన కర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా హుండీలకు సంబంధించి దొంగతనం జరగకుండా ఉండాలని చెప్పేసి అని అంటే ఏమన్నా సీసీ క్యామ్స్ పెట్టుకుంటే అవి కూడా నియంత్రించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి, మీడియాకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.